గోపాల్ తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజా పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఏమైనా ఆస్తి నష్టం గాని జనాలకు ఏమైనా ఇబ్బందులు గాని కలిగిన అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అశోక్, కొద్దిసేపటి క్రితమే తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఓ ఫోటో ఫ్రేమ్ దుకాణానికి సంబంధించి అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటన కలకలం సృష్టించింది. లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో సడన్గా జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదానికి సంబంధించి అగ్ని కీలలు ఒక్కసారిగా ఎగిసిపడిన పరిస్థితి. దీంతో అక్కడ ఏదైతే వాతావరణం కూడా ఈదుర గాలులు విపరీతంగా వీస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మంటలు పైకి లేచినటువంటి పరిస్థితి, దీంతో ఆ ప్రాంతం అంతా కూడా పొగతోనూ మంటలతోనూ కొంత భయాందోళన పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతానికి ఎవరిని కూడా వెళ్లనివ్వకుండా హుటాహుటి అక్కడికి పోలీసు సిబ్బంది అలాగే స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్ సిబ్బంది కూడా అక్కడ స్థానిక ప్రజలను కట్టడి చేస్తూ కూడా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద చూస్తే గనక గోవిందరాజ స్వామి ఆలయానికి అతి దగ్గరగానే అంటే అతి సమీపంలోనే ఉన్నటువంటిది ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి పక్కనే గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి రథం కూడా ఉండటంతో రథానికి కూడా మంటలు వ్యాపించేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఉందని తెలియడంతో ఒకసారిగా ఈ యొక్క ఏదైతే ఫైర్ సిబ్బంది అక్కడ కుటావుటీన చేరుకోవటము ఎలాంటి ప్రమాదం లేకుండా కూడా అక్కడంతా కూడా మంటలు ఆర్పే ప్రయత్నము చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పక్క ప్రాంతాలకు కూడా ఈ మంటలు అలుముకుని అక్కడ మరింత అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని అదుపులోకి తీసుకొచ్చినట్టు కూడా సమాచారము. అయితే తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి రథం కూడా దగ్ధమైందనేటటువంటి ఒక కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు ఇతర ఛానళ్ళలో కావచ్చు వచ్చినటువంటి ఏదైతే వార్తలను గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి అలాగే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఖండించడం జరిగింది. అవన్నీ అవాస్తవము, ఎలాంటి రథముకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోలేదు, కేవలం ఏదైతే ఒక ఫోటో ఫ్రేమ్ దుకాణానికి మాత్రమే మంటలు అనుకున్నాయనేటటువంటి స్పష్టత కూడా వచ్చేపటి క్రితమే అధికారికంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాంతం ఒక చిన్న సందు కావటంతో అక్కడ అలుముకున్నటువంటి మంటలకు సంబంధించి చూస్తే కనుక ఆ ప్రాంతం అంతా కూడా పొగతోనూ అలాగే అగ్నికీలాలతోనూ కూడా అంతా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రాంతానికి ఎవరిని వెళ్లనివ్వకుండా కూడా నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మాడవీధులలో కూడా రాకపోకలను నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక తిరుపతి దేవస్థానానికి సంబంధించి చూస్తే మరోవైపు అవి పక్క ప్రాంతాలకు అలుముకోకుండా అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా మంటల్ని ఆర్పేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అనేటటువంటిది ప్రస్తుతం ప్రాథమిక అంచనా ప్రకారం తెలుస్తుంది. అగ్ని ప్రమాదం జరిగినటువంటి తర్వాత ఫోటో ఫ్రేమ్స్ లో ఉన్నటువంటి వర్క్ చేసేటటువంటి వాళ్ళు బయటకు వచ్చారా లేదంటే గనక అదే ఫోటో ఫ్రేమ్స్ షాప్ లోనే ఉండిపోయారా, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగిందా అనేటటువంటిది కూడా ఇప్పటికీ కూడా అంచనా లేనటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా స్థానిక పోలీసులు అసలు ఆ ఫోటో ఫ్రేమ్స్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, అయితే మంటలు అనుకోగానే వాళ్ళు బయటకు వచ్చారా లేదా అనేటటువంటి వాటిపైన కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ మంటలను ఆర్పేటటువంటి క్రమంలో అగ్నిమాపక సిబ్బంది సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే త్వరితగతిన అక్కడికి రావడంతో పక్కన ఉన్నటువంటి షాపులకు కావచ్చు ఇతర సముదాయాలకు కావచ్చు ఈదురగాలుల నేపథ్యంలో అగ్ని కీలాలు వ్యాపించకుండా కూడా అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే మంటలు పూర్తిగా ఆర్పడానికి మాత్రం కొంత సమయం పట్టేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫోటో ఫ్రేమ్ షాపులకు సంబంధించి ముఖ్యంగా రకరకాల ఫోటోలు స్వామివారి ఫోటోలతో పాటు ఇతర ఫోటోలు అన్ని కూడా పెద్ద సముదాయం కావడంతో చెక్క ప్రేములకు సంబంధించినటువంటివి కూడా ఉండటంతో ఈ మంటల్లో చెక్క ప్రేములు అంటుకుని అగ్ని కీలలు పెద్ద ఎత్తున కూడా వ్యాపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే గనక ప్రస్తుతం ఎలాంటి అంటే మానవ ప్రమాదం కావచ్చు అలాగే ఇతర ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టానికి మినహా మిగతా ఏమి ప్రమాదం జరగనట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రత్యక్ష పర్యవేక్షణ టీటీడీ అధికారులకు కావచ్చు అలాగే ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి పోలీసు అధికారులకు కావచ్చు హుటాహుటీన ఆ ప్రాంతం అంతా కూడా తమ అధీనంలో పెట్టుకుని వాళ్ళంతా కూడా ఎటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి పరిస్థితులకు లోను కాకుండా కూడా ఈ యొక్క ఏదైతే ఈ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీటీడీకి సంబంధించినటువంటి పరిస్థితులు చూసుకుంటే కనుక అక్కడికి వచ్చినటువంటి భక్తులకు సంబంధించి కావచ్చు ఇతర ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదము అటువైపు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు అనేటటువంటి చెప్తున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో ఈ ప్రాంతంలో ముఖ్యంగా టెంపుల్ కు అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క అగ్ని ప్రమాదాలు లాంటివి జరగటం అనేటటువంటివి మాత్రం సీరియస్
సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లక్షలాదిగా కూడా భక్తులు వచ్చేటటువంటి పరిస్థితి, వేలాదిగా కూడా భక్తులు యొక్క మా టెంపుల్ పరిసర ప్రాంతాల్లో సంచరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. షాపింగ్లు కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా గోవిందరాజ స్వామి ఆలయానికి సమీపంలో కూడా భక్తులు ఎక్కువగా సంచరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం కాబట్టి దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా ఎలాంటి సంఘటనలు అటు షార్ట్ సర్క్యూట్ తో కావచ్చు, మానవ తప్పిదం వల్ల కావచ్చు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అధికారుల పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ కు కూడా ఇది సమీపంలో ఉండటంతో రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి దేవస్థానం వైపు వచ్చేటటువంటి భక్తులు కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి లావణ్య ఫోటో ఫ్రేమ్స్ షాప్ సందులో నుంచే వచ్చేటటువంటి అవకాశం ఉండటంతో ఆ సమయానికి అగ్ని ప్రమాదం భారీగా జరిగినటువంటి సమయానికి ఆ ప్రాంతంలో అతి సమీపంలో పక్కనే ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనతో పరుగులు తీసినటువంటిది, మంటల్లో 4 అంతస్తుల భవనం అనేటటువంటిది కూడా కొంత ప్రభావానికి లోనైంది, పక్కనే ఉన్నటువంటి భవనం అనేటటువంటి పరిస్థితులు కూడా ఉండటంతో స్థానికులంతా కూడా భయాందోళనతో ఇక్కడ నుంచి సమీప ప్రాంతం నుంచి కొంత ఏదైతే అగ్ని ప్రమాద ప్రభావం లేనటువంటి ప్రాంతం వరకు కూడా పరుగులు తీసినటువంటిది. అయితే ఈ యొక్క తాజాగా అనేటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే గనక ఈ యొక్క మంటలు అనేటటువంటివి పూర్తిగా అదుపులోకి వచ్చాయనేటటువంటి ఒక సమాచారం అయితే అందుతుంది.